హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక పురాతనమైన బావి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ బావికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇలాంటిది మనం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం మైలచర్ల గ్రామంకి దగ్గరలో ఉన్న కొండల్లో ఒక బావిని ఈ మధ్య కనుక్కున్నారు. 300 సంవత్సరాల బావి బయటపడిందని లేదా కనుక్కున్నారని మనం ఈ మధ్యనే న్యూస్లో చూసాం, యూట్యూబ్లో చూసాం, సోషల్ నెట్వర్క్లో చూసాం. ఈ బావి గురించి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఇంతకంటే పూర్వమైన బావి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ బావి సీతారామపురం పూర్మామిల పోయే దావ మధ్యలో ఉంటుంది. మధ్యలో కొండలు ఉంటాయి, ఆ కొండల్లో ఉంటుంది బావి. సీతారామపురానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే పూర్మామిలకైతే 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ బావిని ఎవరు నిర్మించారో స్పష్టంగా తెలియదు. అయితే ఈ బావి మాత్రం 500 సంవత్సరాల పూర్వమైనది, అంటే కృష్ణదేవరాయల కాలంలో దాని అక్కడి నివాసులు చెప్తున్నారు, అక్కడి స్థానికులు. ఈ బావి మనం కొలిచే శివుడు లింగరూపంలో ఈ బావి ఉంటుంది. ఈ బావి మనం పోయే రోడ్డు పక్కనే ఉంటుంది. ఈ బావిలో నీళ్లు ఏ కాలంలో కూడా ఎండిపోవంట, ఎప్పుడు అలాగే ఉంటాయి నీళ్లు. అంత కొండల్లో కూడా మనకు ఊట లభిస్తుంది అంటే మాటలు కాదు. ఇప్పుడు ప్లాస్టిక్ వలన కొంచెం నీరు అనేవి మురికిగా కనపడుతున్నాయి. మనం చూడొచ్చు నీళ్ళు ఎలా ఉన్నాయో. ఇక్కడ బావి పక్కనే మనం ఒక పురాతన తొట్టిని కూడా చూడవచ్చు. ఈ తొట్టి వచ్చేసి 10 అడుగుల పొడవు ఉంటుంది, 3 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ తొట్టిని చూసే మనం చెప్పొచ్చు ఈ బావి కూడా పురాతనమైనదని. ఈ బావి ఎలా కట్టారంటే అక్కడ చిక్కే చక్రాలతోనే ఈ బావిని కట్టారు. ఈ బావి గురించి అక్కడ స్థానికుల మాటల్లో కూడా కొంచెం విందాం, ఆయన ఏం చెప్తున్నారు. అప్పుడు నడుచుకుంటూ పోయేవాళ్ళు పాత పురాణం బావి. ఇక్కడ ప్రజలు ఇక్కడ స్టేమర్ అయ్యి ఈ ఆకులను ఇక్కడ వేసి ఈ బావి నీళ్లు కూడా మేము ఇప్పుడు తాగుతున్నాం. వాస్తవంగా మనకు గుర్తుదే, మనం పుట్టలే. మన నాయన గారు, మన జయ నాయన గారు ఆ తరాన పుట్టిన బావి నాయన ఇది. శ్రీకృష్ణ పరిపాలనలో తెలిసిన బావి నాయన ఇది. ఇదిగో తొట్టి, అది పెద్దలు మలిసిందే, మనం మలిసింది. మామూలు పోత పురాణం అది. ఇది కూడా మేడేటి రామాయణ బావి పేరు. అప్పుడు పాత మేడేటి రామాయణి అంటుండ్రు పెద్దలు, మనకు కూడా తెలియదు ఏమి లేదు. మేడేటి రామాయణి ఆ నూతల బావి కూడా అక్కడ ఉండే ఈ బయలు కాడ బావి కూడా నూతల బావి అది. ఇదే బావి అక్కడ దోణిలో పోస్తాం నీళ్లు మా గొర్రెలకు. ఇక్కడ మేము మోసుకొని తొట్టుకు పోసుకుంటున్నాం. అది నాయన ఈ సరిహద్దులో అంటే ఇది వచ్చేసి మధ్యలో ఇప్పుడు శివుడు లింగరూపం ఉంటుంది కదా, ఇది వచ్చేసి ఏమంటారు మధ్యలో లింగం పెడితే శివుడికి ఇంకా అట్లా ఉంటది కదా, శివరూపమే. ఇది శివరూపం అనమా. ఇప్పుడు మనకు ఇంత పెద్ద కొండలో నీళ్లు ఆడదిగితే ఎక్కడ కింద ఉంటాయి కదా, ఒకటి ఉంటది కదా. మరి ఇది శివ పార్వతులు దయ్యే. మరి ఇక్కడ గంగమ్మ దొరకాలంటే శివ పార్వతులు ఇక్కడ వెలసండు బట్టే. ఇక్కడ కూడా ఊర్లు ఉన్నాయి, దగ్గరలో గుడి ఏమైనా ఉంది నాయన. అక్కడ పోర్లమ్మ ఉంది, అన్ని ఊర్లే ఉన్నాయనా అప్పట్లో, అన్ని ఊర్లే. ఇది కూడా ఊరే, ఈ సదరమంతా ఊరే. అక్కడ అది పాత తాండా వాళ్ళు, పాత పురాణము ఊరు నాయన ఇది. ఈ ఊర్లో ఈ బావిలో తాగుతా కడప జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఈ వివాహం అందుకున్నా గానీ ఇక్కడ నీళ్లు తాగేది మళ్ళా మన జిల్లాకు పోతుంటారు, ఆ జిల్లాలో నుంచి మళ్ళీ ఇట్టేస్తుంటారు నాయన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి,